ప్రియతమ నాయకుడు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతిగా 7 సంవత్సరాలు పాలన చేసి ప్రజలందరి మన్ననని పొందినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పినట్టుగా మనం ఇప్పటికే ఎన్నో డిమాండ్లు కేంద్రానికి పంపాం అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే బీసీల యొక్క బీసీల జనగణన జరగాలి ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జనగణన ప్రకారమే వారికి న్యాయం జరగట్లేదు వెంటనే బీసీల జనగణన జరిగి వాళ్ళ కులాల ప్రతిపాదికగా వారికి ఉన్నటువంటి సంఖ్యా పరంగా వారికి న్యాయం అన్ని విధాలు కూడా న్యాయం చేకూర్చాలని మనం తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపినాం దాంతో పాటుగా బీసీలకి పార్లమెంట్లో అదేవిధంగా అసెంబ్లీలో రిజర్వేషన్స్ ఉండాలని 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పి మనకి 14 జూన్ 2014లో మన నాయకుడు తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపడం జరిగింది అదేవిధంగా మనకి ఓబీసీలకి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి మన నాయకుడు 14 జూన్ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది అదేవిధంగా ఎస్సీల గురించి కేటగిరైజేషన్ ఏబిసిడి కేటగిరైజేషన్ గురించి 29 నవంబర్ 2014లో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి బిల్లు ఇంట్రడ్యూస్ చేసి ఆ బిల్లు అసెంబ్లీలో 16/4/2012లో అప్రూవ్ చేసి అదేవిధంగా గవర్నర్ యొక్క ఆమోదంతో కేంద్రానికి మనం 29/5/2017లో పంపటం జరిగింది ఈ ఇవన్నీ కూడా తీర్మానాలు మన రాష్ట్రం ప్రతిపాదించిన ప్రతి తీర్మానాలు ఇప్పుడు కేంద్రంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ వేదిక మీద ఇక్కడ ప్రవేశపెడుతూ వెంటనే వారికి ఒకటే చెప్తున్నాం మీరు ఇవాళ హుజూరాబాద్ లో ఎలక్షన్స్ జరుగుతుంటే మాయ మాటలు మోసపు మాటలు మాట్లాడుతున్నారు 7 సంవత్సరాల నుంచి మా రాష్ట్రం యొక్క తీర్మానాలన్నీ కూడా మీ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు అవి కూడా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఉన్నటువంటి తీర్మానాలు వారిని ఒకటే కోరుకుంటున్నా మీరు అక్కడ ఓటు అడిగే హక్కు లేదు మీకు వెంటనే ఆ తీర్మానాలు అన్ని కూడా అక్కడి నుంచి మీరు కేంద్రంలో మీరున్నారు మీరు వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని అదేవిధంగా మన యొక్క రాష్ట్రం ఏర్పడేప్పుడు 2014లో మన విభజన బిల్లులో ఎన్నో పెండింగ్ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకందరికీ తెలుసు ఆ బుక్లో చాలా క్లియర్గా ఉన్నాయి వీటన్నిటి కూడా వెంటనే మరి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఒకటేసారి చివరి మాటగా నేను చెప్తున్నా ఇక్కడ కొంతమంది అవాకులు చెవాకులు పేలుతుండ్రు వారు ఒక పార్లమెంటు మెంబర్లకు ఉండి ఒక పార్టీకి అధ్యక్షులుండి మీరెక్కడ మీ పార్టీ ఎక్కడ గవర్నమెంట్ లో ఉంది మరి ఇన్ని పెండుగులు ఉన్నప్పుడు ఏ రోజున్నైనా తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణకు రావచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ తెలంగాణలో పెండింగ్ ఉన్నటువంటి తీర్మానాల గురించి కానీ పార్లమెంట్ లో 7 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల గురించి మీరు మాట్లాడలేదు అందుకనే నీ ప్రవేశపెట్టినట్టు తీర్మానాలకి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ